వైద్య రంగంలో నిరంతర పరిశోధకుడు ఆయన. మట్టిలో మాణిక్యం ఆయన. పేదరికంలో పుట్టి వైద్య విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలను చేరిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు. ఆయన సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్లప్రగడ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా బెంబరం పట్టణంలో జనవరి 12వ తేదీన 1895 సంవత్సరంలో జన్మించారు. తండ్రి జగన్నాథం, తల్లి వెంకమ్మ. తండ్రి జగన్నాథం రెవెన్యూ శాఖలో ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. వారికి 7 సంతానం. వారిలో సుబ్బారావు 4వ వారు. సుబ్బారావు గారు ఎలిమెంటరీ మరియు హై స్కూల్ చదువులు భీమవరం పట్టణంలోనే పూర్తి చేశారు. తల్లి పట్టుబట్టి ఈయనను రాజమండ్రికి పంపి మెట్రిక్ చదివించారు. కానీ ఆయన అక్కడ ఫెయిల్ అయ్యారు. ఇంతలో తండ్రి మరణించగా తల్లి పట్టుబట్టి తన పుస్తులు అమ్మి కొడుకుకి ఇచ్చింది. ఆయన మద్రాసు హిందూ ఉన్నత పాఠశాలలో చేరి చదువులలో ముందడుగు వేశారు. బంధువుల సహకారంతో మద్రాసు వైద్య కళాశాల నందు ఇంటర్మీడియట్లో చేరి డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఇంతలో సుబ్బారావు గారి సోదరులు అయిన పురుషోత్తం మరియు కృష్ణమూర్తి అతి భయంకరమైన స్పృహ వ్యాధితో మరణించారు. ఈ 2 మరణాలు సుబ్బారావు గారిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. ఎంత శ్రమ అయినా ఈ వ్యాధికి మందు కనుగొనాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. మద్రాసు ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్ఐఎం చేసి కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పిటల్లో పనిచేశారు. విదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేయాలని, వైద్య శాస్త్రాన్ని పరిశోధించి అనేక రహస్యాలను వెలికి తీయాలన్న కోరిక రోజురోజుకి బలపరుచుకున్నారు. సుబ్బారావు గారి వివాహం మే 10వ తేదీన 1919లో తూర్పుగోదావరి అనపర్తి గ్రామానికి చెందిన వారి బంధువైన శశిగారిని వివాహం చేసుకున్నారు. 1925లో ఆయన అతిసార వ్యాధికి లోనయ్యారు. మద్రాసులో ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణాన్ని రక్షించారు. ఈ వ్యాధినే స్పృహగా నిర్ధారించారు. వారు 2 సోదరులు ఈ వ్యాధితోనే మరణించారు. అప్పట్లో ఈ వ్యాధికి సరైన మందు లేదు. 2 దశాబ్దాల తర్వాత దీనికి ఫోలిక్ యాసిడ్ అనే మందు కనిపెట్టారు. అంతేగాక సుబ్బారావు గారు అనేక పరిశోధనలు జరిపారు. ఈయన రూపొందించిన టెట్రాజాన్ అనే మందు WHOచే బోధకాల నివారణ కొరకు ఉపయోగపడింది. సుబ్బారావు గారి పర్యవేక్షణలో బెంజమిన్ డగ్గర్ 1945లో ప్రపంచంలో మొట్టమొదటి టెట్రాసైకిల్ యాంటీబయాటిక్ అయిన అరియోమైసిన్ని కనుగొన్నాడు. సుబ్బారావు గారి మీద ఉన్న అసూయతో కొందరు ఈ యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయకపోవడం వల్ల ఆయన కనుగొన్న కొన్ని న్యూక్లియోటైడ్లను అనేక సంవత్సరముల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనాల్సి వచ్చింది. కొత్తగా కనుగొన్న ఒక ఫంగస్నకు ఈయన గౌరవార్థం సుబ్బోరోమైసిన్ స్పెండస్ అని పేరు పెట్టారు.